నేనండి భద్రాజుని గుర్తుపడారు? కేర్ ఆఫ్ ఏజీ ఎంటర్టైన్మెంట్ కోరసేవండి. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం తెలుసా అండి? అంబాజీపేట దూల మార్కెట్ సంత పక్కన ఉన్నామండి. ఏటి అన్ని చూస్తుంటే ఏటి పాకా విలాసాకి తీసుకొచ్చారు అనుకుంటున్నారా? మీరు అలా తప్పు అనుకోకండి. ఇదంత మన చరిత్ర ఉందండి దీనికి. ఇందులోనండి సేమియా ప్రత్యేకత అండి. అది కాకుండానండి అన్ని రకాల టిప్పులు, పెసరట్లు, ఉప్మా, ఇడ్లీ, ఊరి అన్నీ దొరుకుతాయండి. మీకు ఇంకో విషయం చెప్పాలండి. మరి నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే మిమ్మల్ని తెలుసండి, మన తోటతింగుత్తురు గారు, మండపేట ఎమ్మెల్సీ గారు ఆయన దూడ వ్యాపారం చేసే రోజుల్లోనండి ఈ హోటల్కి వచ్చాయని టిఫిన్ తినివ్వరండి బాబు. పొద్దున్న సాయంత్రం ఇక్కడే ఉండిపోనండి. మరి దీనికి అంత ప్రఖ్యాత ఉందండి. అది బోర్డు కట్టడం లేదని మీరు ఏమనుకోకండి. బోర్డు ముఖ్యం కాదండి, అందులో మనకి పెట్టే పదార్థాలు రుచులు గొప్ప అండి మనకి. ఏమండి అప్పుడు ఆ సేమియా చరిత్ర చెప్పుకోవాలనుకోండి, లోనకి వెళ్ళి మీకు చరిత్ర చెప్తాను. ముందు లోనకి వెళ్ళి ఆ సేమియా రుచి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందామండి. మీరు రండి, ఇవాళ కొత్త రుచి మీకు చూపిస్తాను. మీరు రండి, రండి అని అడగండి రండి. ఏమండి చూడండి ఏ వంటకాలండి, ఏం టిఫిన్స్ తయారు చేస్తున్నారండి. అదిగోండి అక్కడ పెసర పునుకులు తయారు చేస్తున్నారండి. ఏమండి ఆ తర్వాత ఇక్కడ చూడండి పూరీలు, ఇడ్లీలు, మరి ఇంకా పెసరట్లు కూడా వేస్తారండి. ఇదిగోండి సేమియా రెడీ అవుతుంది. మన ఓనర్గా దగ్గరికి వెళ్ళి మరి దీని వివరాలన్నీ తెలుసుకుందామండి. మరి దీని సంగతి తెలుసుకుందాం కదండి. వివరాలన్నీ మరి తెలుసుకోవాలంటే మన ఓనర్ గారిని కలవాలండి. ఓనర్ గారిని కలుస్తామండి. ఏమండా సరే అండి, మీ పేరు ఏం పేరండి? సత్య అండి. సత్య అండి. ఇంటి పేరండి? ఇంటి పేరు రంకిరెడ్డి అండి. రంకిరెడ్డి సత్య గారు అనమాట. మరి ఈ వాటర్ పెట్టి ఎన్నెల అయిందంటారు? 78లో పెట్టాను. 79 78 ఓ చాలా చరిత్ర ఉందండి. మరి మీరు ఈ హోటల్లో ఏమేమి ప్రజాదత్తాలు ప్రజలు సప్లై చేస్తారు? పెసరట్లు అండి, ఉప్మా, పూరి, ఇడ్లీ, రొట్టె అండి, పునుకులు, బజ్జీలు అన్నీ. ఇంకో విషయం మర్చిపోయి మెయిన్ ఐటమ్ చెప్పడం మర్చిపోతున్నాండి. మీ చేత తెప్పించాలని చెప్పానండి. మరి ఈ హోటల్ ప్రాముఖ్యత ఏమైనా ఉన్నాయి? ప్రాముఖ్యత తోట తిరుమతులు గారు తిన్నారని మా దగ్గర టిఫిన్ అండి. అంటే ఆ దోళా పని చేసిన టైంలో తోట తిరుమతులు గారు అండి. పకోడీలని మామూలుగానండి, సేమేనే అన్ని తాగిపోయాను నేను వచ్చి ఇక్కడ వ్యాపారం నిమిత్తంగా వచ్చాను. ఇక్కడ దోళాపురం చేసి కూడా ఆ దోళాపురం చేసిన మా దగ్గరికి వచ్చి టిఫిన్ కట్టి తిని కూడా అంటే ఉల్లిపోడి ఉల్లిపోడి కూడా వేయించుకుని కూడా దగ్గర గొప్ప విషయం చెప్పానండి. చూడండి వార్తీమూర్తి గారు కూడా ఇందులో తిన్నారట అండి. మరి మండపాటి ఎమ్మెల్సీ గారు మీ అందరికీ బాగా తెలుసు కదండి. ఇంకా ఎవరన్నా గొప్ప బాలవ్ గారు కూడా వచ్చి ఎవరు స్పీకర్ స్పీకర్ బాలవ్ గారు లోక్సభ స్పీకర్ గంటి బాలవ్ గారు అండి ఇక్కడికి వచ్చేవారండి. ఇక్కడ మొత్తం కాదండి, బెల్ల మొబైల్ గారికి వచ్చాండి. అక్కడ కూర్చోనండి, మా చేతి టిఫిన్ తెప్పించుకోండి. ఇక్కడ నుంచి తెప్పించి కూడా టిఫిన్. అదిగో చూడండి భార్య గారు కూడా అడిగెట్టిన హోటల్ అండి ఇది, మన అంత ఫేమస్. అదిగో ఓనర్ గారు సేమ్ చేసి తెచ్చేస్తున్నారండి. ఓ థ్యాంక్స్ అండి బాబు. ఏమండే మనం ఐటమ్ మెయిన్ ఐటమ్ చెప్పుకున్నామండి, మరి దీని ఐటమ్ రుచి కూడా చూద్దామండి. ఏమండి ఈ హోటల్కి రెండు ఎంట్రన్స్లు ఉన్నాయండి. మెయిన్ రోడ్ నుంచి ఓ ఎంట్రన్స్ ఉందండి, అలా దూర సంవత్సరం డైరెక్ట్గా ఎంట్రన్స్ ఉందండి. జనాలు అందరండి హవేలో నుంచి ఎక్కువ వచ్చేస్తారు అండి. ఒకప్పుడు గొప్ప ఫేమస్ నాకు తెలిసండి బాబు. మరి అందుకే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి మరి ఆ రుచి చూసారు కాబట్టి మళ్ళా మనం కూడా రుచి ఆ రుచి కంటిన్యూ అవుతుందో లేదో చూడాలి కదండి. అబ్బాబ్బా ఇందులో చాలా ఉండండి. అయ్యి బాబు అండి సగ్గు బియ్యం అండి, మళ్ళా సేమియా పలుకులు అండి. అయ్యి బాబు మరి ఇయ్యండి యాలిక్కే ముక్కలు. అయ్యి బాబు పని వేసారంటే అవి అండి వేసినప్పుడు మరి సూపర్ రుచి ఉంటుంది కదండి. ఆ రుచి ఏంటి మనం చూసేద్దామండి. అంటే ఈ సేమియా అండి బత్రేడు కాల నుంచి మంచి మంచి పండగల గురించి ఫేమస్ ఐటమ్ ఇంట్లో కార్యక్రమం ఉన్నప్పుడు సేమియా అంటే కంపల్సరీగా చేస్తారండి. ఇంకో విషయం చెప్పాలండి, పసిరి పిల్లల కాల నుంచి పాడెక్కన సిద్ధంగా ఉన్న ముసలి దాకా అండి సేమియా అంటే వదిలిపెడతారేటండి. రుచి చిన్నపిల్లలు మొట్టమొదటిగా రుచి చూసి ఏంటండి ఈ సేమియా కదటండి. అన్నప్రాసనాడు సేమియా పెడతారు కదా, ఇది పురాతనమైన పదార్థం అండి, తీపి పదార్థం, మొట్టమొదటి తీపి పదార్థాలు ఇవ్వనండి. తర్వాత బోల్డ్ 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 వచ్చే కానండి. మరి మొట్టమొదటి నుంచి తీపి పదార్థం ఇదే అండి ఫస్ట్, మన అందరికీ రుచి చూసింది ఇదే. మరి మళ్ళా ఒకసారి ఉసిప్పేస్తున్నాడు అండి, గొప్ప రుచి అండి. మరి ఏదో అనుకున్నాం కానీ ఆళ్ళేళ్ళ చెప్తే పెద్ద రుచిగా ఉంటుంది ఈ హోటల్ అంటేనే మీరు పాకా వెళ్ళి చూసి మీరు ఏదో తక్కువ అంచనేసి ఉంటారు. అబ్బెబ్బే
మనకి ఎందుకంటే మనకు కావాల్సిన పదార్థంలో శుభ్రత కావాలంటే టేస్ట్ కావాలంటే మన టేస్ట్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి తిరిగిపోవడం మనకు అలవాటు కదండి. మరి బాగాలే ఉందండి. ఇంకోటి ఇప్పుడు మళ్ళా చెప్పేస్తున్నాడు, ఈ వైపుకి వచ్చినప్పుడు ఏమంటే అంబాజీపట్ ఏరియా నుంచి వెళ్ళినప్పుడు తప్పకుండా ఇక్కడ ఆగండి. ఏమంటే సంత మధ్య దూల సంత పక్కన ఉందండి హోటల్, పదే పదే చెప్తున్నాను ఏమనుకోకండి మర్చిపోతారని. అక్కడ తప్పకుండా మీరు తినండి, మీ ఫ్రెండ్స్కి అంతగా చెప్పండి, వీలైతే ఇంటికి కూడా పట్టుకెళ్ళాడు బాబు. ఇంటి కలిసి వేస్తారనుకోండి, వాళ్ళ చేసి వేరుగా ఉంటాయి, ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఏ టేస్ట్ ఆ టేస్ట్ అండి. ఏమండే మనం ఇప్పుడు పతి చోటనండి మరి టిఫిన్లు ఈ భోజనాలు అనేనండి గ్యాస్ మీద వండేస్తారు. మరి కానీ ఇక్కడ ఏంటంటే తెలుసా అండి, మీరు ఎప్పటి నుంచో పురాతన నుంచి కూడా కట్టెల మీద చేస్తున్నారు వంటను. మరి ఇల్లు మరి అందుకేనండి ఈ చెప్పిన ఐటమ్స్కి అంత రుచి అండి. మరి అంతా కట్టెల మీదనండి, మరి కట్టెల మీద వండిన ఈ పెసరట్టు మరి సేమియా మరి అందుకే అంత రుచి వచ్చేయండి. మరి పెద్దలు చెప్పారేటండి, మరి పెద్దలు చెప్పిన మాట మరి ఖచ్చితంగా ఇక్కడ అమలు జరుగుతుంది. ఇక్కడ మరి కట్టెలపోయి ఏంటండి మంచి బాగా తమాషాగా ఉంటుందండి. మరి మరి మీకు తెలుసున్నది కదా, మరి అదేని మర్చిపోకండి. మరి ఎవడు సత్య గారు రండి. మరి మీ హోటల్లో అన్ని పదార్థాలు రుచి చూసామండి, చా సూపర్గా ఉన్నాయండి. అందుకే పెద్ద వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేవారండి. ఏమండి మరి మాకు అన్నీ దగ్గరుండి చూపించారు, చాలా సంతోషం అండి. మళ్ళీ ఇలా వచ్చిన కలుపుతామండి. మీరు క్వాలిటీ అండి ఇలా మెయింటైన్ చేయండి. ఒక విషయం అండి, మంచి పేరెట్టి బోర్డు ఎట్టేయండి, మరి ప్రజలకు బాగా తెలుస్తుందండి. మరి బోర్డు ఎట్టేయండి, ఉంటాను మరి సరవండి. ఎవడా ఇప్పటిదాకా మరి మీకు ఇవన్నీ చూపించారు కదండి, సేమియా గురించి పెసరట్టు గురించి, మరి భలే ఉంది కదండి. మరి అండి నేను తెలుసు కదా మీకు భద్రాజనండి.